హాయ్ అందరికీ నమస్కారం మా చిన్న లోకానికి స్వాగతం నేను ఈరోజు ఆలు వడలు వేసాను ఇవే ఆలు వడలు చాలా బాగున్నాయండి అవి ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా గోల్డెన్ కలర్లో ఒకసారి ఇది ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో దీంట్లో క్యారెటు స్ప్రింగ్ ఆనియన్ పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసేసాను లోపల కూడా చాలా ఫ్రై అయ్యాయి అంటే చక్కగా ఫ్రై అయినాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందుకుగాను నేను ఒక నాలుగు ఆలుగడ్డలు తీసుకున్నాను మీడియం సైజు తీసుకొని ఉడకబెట్టాను ఉడకబెట్టిన తర్వాత ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకో ఆలు మ్యాష్ చేసేదాంతో ఇలా మెత్తగా చేసుకోవాలి ఇట్లయితే మంచిగా అవుతుంది అంటే ఉండలేం లేకుండా మొత్తం ఈక్వల్గా ఇలా మెత్తగా అవుతుంది అలా మ్యాష్ చేసిన తర్వాత దీంట్లోకి క్యారెట్ ఒక రెండు చిన్న క్యారెట్లు తురిమాను కుడకలు గీకేదాంతో ఇలా తురిమిన క్యారెట్ను వేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్ రెండు బొందులు తీసుకున్నాను అంటే రెండు కాడలు వాటిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లో ఒక అర స్పూను ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువ పట్టదు అర స్పూను వేసుకోవాలి ఇది మిరియాల పొడి అండి అది కూడా ఒక చిటికెడు వేసుకోవాలి ఇది ఫ్లోర్ ఫ్లోర్ ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఎందుకంటే క్రిస్పీగా రావడం కోసమని మీరు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేను తీసుకున్న మెజర్మెంట్లకి మూడు స్పూన్లు చాలు కాబట్టి మూడు స్పూన్లు తీసుకున్నాను అంత కలిసేలాగా ఇట్లా మొత్తం కలుపుకోవాలి దీంట్లో వాటర్ అవసరం లేదు మనం వేసిన వాటితోటే మొత్తం ఇలా ముద్దలాగా అవుతుంది ఇలా చపా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి కలుపుకొని ఇది పక్కకు పెట్టుకుందాము ఈలోపు స్టవ్ పైన కలాయి పెట్టుకొని ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసిన తర్వాత అది వేడయ్యేలోపు ఇట్లా ఒక చిన్న చిన్న ఉండలు చేసి చేయితోటి కొంచెం ఫ్రెడ్ చేయాలి ఎక్కువ చేయకూడదు ఎక్కువ చేసామనుకోండి గట్టిగా అయిపోతాయి కొంచెం చిన్న ఉండలు మనకు కావాల్సిన సైజులో చేసుకొని కొంచెం ఫ్రెడ్ చేసుకొని ఇలా వేసుకోవాలి వీటిని మనం తిరిగేన అవసరం లేదు అవే కాలిన తర్వాత పైకి వస్తాయి గోల్డెన్ కలర్ రాగానే మనం తీసేసుకుంటే సరిపోతుంది మనకు ఆయిల్ పీల్చకుండా కాలినట్టు మనకు కనిపిస్తుంది చూసారా ఇలా కనిపించినప్పుడు తీసేసుకోవాలి ఒక టిష్యూ తీసుకొని ఒక ప్లేట్లోకి టిష్యూస్ పేపర్ తీసుకొని అందులో వేసుకోవాలి ఎందుకంటే ఏమన్నా ఆయిల్ ఉన్నా కూడా దానికి పీల్చేస్తుంది అన్నట్టు ఇలా ఒక్కొక్కటి చేసుకోవడం కన్నా మీకు ఇంకో టిప్స్ చెప్తాను ఇట్లా చేతికి ఆయిల్ రుద్దుకొని మొత్తం ఉండలు ఒకేసారి ఇలా గ్యారెల్లాగా ఒత్తుకోవాలి వడల్లాగా ఒత్తుకొని పెట్టుకోవాలి ఒకసారి అన్నీ రెడీ అయిపోయాయి ఇలా రెడీ అయిన వాటిని అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు అన్ని పడతాయి అన్నట్టు ఇలా ఈజీగా అయిపోతుంది చేసుకోవడం లేదు కొన్ని కొన్ని వేసుకుంటామంటే అది మీ ఇష్టము అప్పుడు చేసుకునే వేసుకోవచ్చు ఇలా మాత్రం చాలా ఈజీగా ఉంటుంది అంటే చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇవి కాలడం కూడా తొందరగా ఒక ఫైవ్ మినిట్స్లోనే కాలుతాయి గ్యాస్ మాత్రం మీడియం పెట్టుకోవాలి ఐలో పెట్టుకోకూడదు ఐలో పెడితే ఏమవుతుందంటే మాడిపోతుంది లోపల పిండి పిండి ఉంటుంది సిమ్లో పెడితే లోపల నుండి కాలుతుంది ఇలా కలర్ షేడ్ అవ్వగానే తీసేసుకోవాలి ఇవి ఒకదానికి ఒకటి అతికినట్టు ఉన్నాయి కాబట్టి నేను ఇట్లా విడదీస్తున్నాను చూసారా ఇలా కనిపిస్తున్నాయి అంటే మనకు కాలినవి అని అర్థము ఇప్పుడు మొత్తం తీసేసుకుందాము ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు వెరైటీగా కూడా ఉంటాయి ఆలుతో చేసినాయి కదా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఎవరైనా చాలా ఇష్టపడి తింటారండి వెరైటీగా కావాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూసారా మనకు ఆలు వడలు రెడీ అయిపోయాయి ఎవరైనా ఈజీగా అండి వీటిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి